ఇక ప్రజాభవన్ వేదికగా వేలాది మంది బాధితులు ప్రజా దర్బార్కు తరలి వచ్చారు. వాళ్ళు ఉదయం 6 గంటల నుంచే బాధితులు క్యూలో ఉన్నారు. ఉదయం 10:30 సీఎం రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్కు వచ్చారు. బాధితులను సమస్యలను స్వయంగా వింటూ వారి సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. ఓపీగా బాధితుల బాధలు వింటూ వాళ్ళు ఇచ్చిన పత్రాలను అధికారులకు అందజేశారు. ఇక ఇదే సమయంలో ప్రజాభవన్కు వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను డిజిటల్ చేస్తున్నారు. వారి డేటాను కలెక్ట్ చేసి సమస్యను నమోదు చేస్తున్నారు. వారి ఫోన్ నెంబర్ తీసుకుంటున్నారు. సమస్య ఏంటి అనేది తెలుసుకుంటూ మొత్తం వివరాలను డేటా ఎంట్రీ చేస్తున్నారు. అన్ని సమస్యలు ఒకే రోజు పరిష్కరించడం సాధ్యపడదు. దీంతో సమస్యలను డేటా ఎంట్రీ చేసి ఆ తర్వాత ఆయా శాఖల ద్వారా పరిష్కరించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడడం, వారి సమస్యలను వినడం ద్వారా బాధితులు ఆనందం వ్యక్తమవుతుంది. సీఎం వరకు మన సమస్యను తీసుకువెళ్ళగలిగాం, పరిష్కారం వస్తుందనే ఆశతో ప్రజా దర్బార్కు హాజరై బాధితుల్లో కనిపిస్తుంది. గతంలో కేసీఆర్ ఎప్పుడు ప్రజా దర్బార్ నిర్వహించకపోగా ప్రజలతో సమస్యలు వినే అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రజా దర్బార్ ద్వారా ప్రజలతో నేరుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం అనేది, వారి సమస్యలు వినటం అనేది బాధితులకు ఊరటగా ఉంది. నేను చూసినాం ప్రజాభవన్ వేదికగా వేలాది మంది బాధితులు ప్రజా దర్బార్కు తరలి వచ్చారు. ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచే బాధితులు క్యూలో ఉన్నారు. ఉదయం 10:30 రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్కు వచ్చారు. బాధితులను సమస్యలను స్వయంగా వింటూ వారి సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. ఓపీగా బాధితుల బాధలు వింటూ వాళ్ళు ఇచ్చిన పత్రాలను అధికారులకు అందజేశారు. ఇక ఇదే సమయంలో ప్రజాభవన్కు వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను డిజిటల్ చేస్తున్నారు. వారి డేటాను కలెక్ట్ చేసి సమస్యను నమోదు చేస్తున్నారు. వారి ఫోన్ నెంబర్ను తీసుకుంటున్నారు. సమస్య ఏంటి అనేది తెలుసుకుంటూ మొత్తం వివరాలను డేటా ఎంట్రీ చేస్తున్నారు. అన్ని సమస్యలు ఒకే రోజు పరిష్కరించడం సాధ్యపడదు. దీంతో సమస్యలను డేటా ఎంట్రీ చేసి ఆ తర్వాత ఆయా శాఖల ద్వారా పరిష్కరించగలుగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడడం, వారి సమస్యలను వినటం ద్వారా బాధితులు ఆనందం వ్యక్తమవుతుంది. సీఎం వరకు మన సమస్యను తీసుకెళ్లగలిగాం, పరిష్కారం వస్తుందనే ఆశతో ప్రజా దర్బార్కు హాజరైన బాధితుల్లో కనిపిస్తుంది. ఇక గతంలో కేసీఆర్ ఎప్పుడు ప్రజా దర్బార్ నిర్వహించకపోగా ప్రజలతో సమస్యలు వినే అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రజా దర్బార్ ద్వారా ప్రజలతో నేరుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం అనేది, వారి సమస్యలను వినటం అనేది బాధ్యతలకు ఊరట ఉంది.